హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మనం టమాటా పప్పు చూద్దాం చాలా బాగుంటుందండి మనకిది టమాటాతోటి పప్పు నేను ఎర్ర కంది పప్పును పెసరపప్పు అరకప్పు అరకప్పు తీసుకున్న రెండు కాల్చి కప్పు అయ్యేటట్టు తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో రెండు కప్పుల వాటర్ వేసి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అన్నీ అన్నీ వేసుకుంటున్నా రెండు టమాటాలు తీసుకున్న పెద్ద సైజు చిన్న అయితే మూడు తీసుకోండి ఒకే ఉల్లిగడ్డ తీసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అట్లనే కొంచెం కారం పప్పు పసుపు ఉప్పు కొంచెం ఆయిల్స్ తీసుకొని మనం ఇప్పుడు దాన్ని మెత్త ఉడికించుకోవాలి చూడండి ఒక స్పూన్ దాకా అట్లా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పెట్టి దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ చేస్తే మనకు ఉడికిపోతుంది పెసరపప్పు కాబట్టి తొందరనే ఉడుకుతుంది చూడండి మనం పెషర్ పోయాక మూతది చూస్తే మనకు పప్పు అంతా ఉడికింది చూడండి ఒకసారి గంటతోటి అంతా కలుపుకుంటే మనకు అదంతా మెదిగిపోతుంది చూడండి గంటతోటి కలుపుకుంటేనే మనకు పప్పు అంతా అట్లా మెదిగిపోతుంది దాన్ని ఇప్పుడు పక్కకు ఉంచుకొని మనం ఒక చిన్న గింత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానేసుకొని అట్లా కొంచెం ఒక ఒక రెండు మూడు స్పూన్ల దాకా వేసుకోండి అంతే వేసుకున్నాక అన్నీ ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం కొంచెం గ్రేవీ లెక్క పతల చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పప్పు ఇప్పుడు మనం దాన్ని ఆ గ్రేవీలో ఉంచుకుంటే సరిపోయిద్ది చూడండి అట్లా ఉంటే సరిపోయి మనం దాన్ని ఇప్పుడు మళ్ళీ పోయిన పెట్టి దాన్ని కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం పొయ్యిన పెట్టుకొని దాన్ని కొంచెం మళ్ళీ ఉడికించుకోవాలి అంటే అట్లా మరగాలి పప్పు ఇప్పుడు మనం దాన్ని ఒకసారి కలుపుకుందాం పప్పు అంతా మనకు అట్లా చిక్కగా అయింది కదా చూడండి అట్లా ఒకసారి కలుపుకున్నాక దాన్ని మనం తీసేసి ఇప్పుడు పోపు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులతో వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొద్దిన పప్పు శనగపప్పు వేసుకున్న అట్లనే ఒక పదిగేల పచ్చి ఎల్లుల్లిపాయల సుతం పచ్చి పచ్చి దంచి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి సత వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక కొంచెం ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని మనం అందులో వేసి పోపు అండి చాలా బాగుంటుంది ఇది రైస్తో కాకుండా చపాతి పూరి దేనితోటైనా చాలా బాగుంటుందండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి